విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. మనకందరికి తెలిసినటువంటి విషయం, మన ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైన లేదా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మనం ఎక్కువ మటుకు చూసినట్టయితే తెలిసినట్టు ఒక విషయం, బీపీ మరియు షుగర్. ఈ బీపీ మరియు షుగర్ పైన, ఈ ఆరోగ్య సమస్యలపై మనం ఈరోజు ఎక్కువగా డిస్కస్ చేద్దాం. దీని గురించి మనం ఎక్కువ అవగాహన పొందుదాం. దీంతో ఈ చర్చపై మనతో డాక్టర్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ జలగం తిరుపతి రావు గారు ఉన్నారు. ముందుగా డాక్టర్ జలగం తిరుపతి రావు గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. నమస్తే అండి. సార్, బీపీ మరియు షుగర్ ఎలా వస్తుంది? అయితే మీరు చెప్పినట్టుగా మన భారతదేశంలో కానీ, అదేవిధంగా ఈ తెలంగాణ మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కనుక చూసినట్టయితే ఈ మధ్యలో బీపీ షుగర్ అనేది సర్వసాధారణంగా ఉంటున్నాం. అయితే చాలామందిలో వింటున్నాం ఈ మధ్యలో, గ్రామీణ వాతావరణం తీసుకుంటే కానీ లేకపోతే పట్టణ వాసులను తీసుకున్నా కానీ ఎవరిని తీసుకున్నా కూడా ఎవరిని కదిలించినా ఏమనంటే బీపీ ఉంది నాకు లేకపోతే షుగర్ ఉంది అనేది సర్వసాధారణంగా వింటున్నమాట. మరి అయితే ఈ బీపీ షుగర్ అనేది చాలా కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా అంటే సరైన వ్యాయామం చేయకపోవడం కావచ్చు, లేకపోతే దానిపైన ఒక అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, ఆహారపు అలవాట్లలో అలవాటు లేకపోవడం వల్ల ఎన్నో రకాల కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ అంటే దీనిపైన కనుక మనకు అవగాహన లేనట్టయితే ముందు ముందు చాలా తీవ్ర పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎవరో పనిచేయని వాళ్ళకో లేకపోతే కూర్చున్న వాళ్ళకో ఏసీ రూమ్లో పనిచేసే వాళ్ళకో షుగరో బీపీ వస్తుందని అనేది అది అపోహ మాత్రమే. కానీ అలా కాకుండా ప్రతినిత్యము కష్టపడి పనిచేసే వాళ్ళ శ్రామికులలో కూడా, హమాలి వాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉంది, రైతుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది బీపీ కానీ షుగర్ కానీ ఇది వచ్చే అవకాశం ఉంటుందమ్మా. సార్, మామూలుగా ఏ ఏజ్ వాళ్ళకి షుగర్ మరియు బీపీ వస్తుంది? అలాగే షుగర్ మరియు బీపీ ఎన్ని రకాల్లో ఉంటాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఏ వయసు వారికి వస్తుంది అనేది చాలా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఈ షుగర్లో రెండు రకాలండి. ఒకటి టైప్ 1 అని మొదటి రకం షుగరు, తర్వాత టైప్ 2 అని రెండో రకం షుగర్ ఉంటాయి. అయితే ఈ రెండో రకం షుగర్ ఏదైతే ఉందో అది పెద్దవాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి రకం షుగర్ అయితే ఏదో ఉందో అది చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండో రకం షుగరు దాదాపుగా 85 శాతం మందిలో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఉండేది రెండో రకం. ఇక మిగతా రకాలన్నీ ఒక 10-15% వరకు మాత్రమే ఉంటాయి. అయితే ఈ రెండో రకం షుగరు ముఖ్యంగా రావడానికి గల కారణాలు ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే మనకు వ్యాయామం సరిగా చేయకపోవడం, అంటే శారీరకంగా ఎలాంటి మనము పని చేయకపోవడం వల్ల, తర్వాత ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల. ఆహారపు అలవాట్లు అంటే ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో తీసుకున్నట్టయితే ఈ బియ్యంతో తయారు చేసిన అంటే రైస్తో తయారు చేసిన వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అది ఏమవుతుందంటే, మనము ఇప్పుడు ఉదయం పూట టిఫిన్ చేస్తాం, దాంట్లో చాలామంది అన్నం తినే అలవాటు ఉంటుంది. మధ్యాహ్న పూట మళ్ళీ భోజనం, దాంట్లో కూడా దాదాపుగా 99% మంది ఖచ్చితంగా రైస్ అంటే బియ్యపు ఆధారితమే తీసుకుంటాం మనం దక్షిణ భారతదేశంలో. సో ఆ రైస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువ మొత్తంలో ఒకటేసారి మనము తీసుకోవడం వల్ల అది ఇమ్మీడియట్గా అరిగిపోయి రక్తంలో కలిసిపోవడం వల్ల షుగర్ స్థాయి అనేది అమాంతం పెరిగిపోతుంది. సో దానిని షుగరు ఆ పెరిగిన షుగర్ స్థాయిని తగ్గించడానికి మనకు లోపల క్లోమగ్రంథి ఏదైతే ఉందో అది ఇన్సులిన్ ఉత్పత్తి చేసి ఆ షుగర్ స్థాయిని సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. ఇలా ప్రతిరోజు ప్రతినిత్యం మనము అధికంగా తీసుకోవాల్సిన దానికంటే అధిక మోతాదులో మనం ఆహారం తీసుకోవడం వల్ల మన ఇన్సులిన్ నిల్వలు అనేది రోజు రోజుకు తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ నిల్వలు తగ్గిపోతాయో అప్పుడు మనకు ఈ షుగర్ స్థాయి పెరిగిపోతుండడము, ఇన్సులిన్ నిల్వలు తగ్గిపోతుండడం, అప్పుడు ఈ షుగర్ అనేది బయటపడే అవకాశం ఉంటుందండి. తర్వాత అదేవిధంగా చాలామందిలో ఈ ఒత్తిడి టెన్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. ఈ మధ్యలో వింటున్న మాట టెన్షన్స్ బాగా పెరిగిపోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఇంటి లోపల ఏదో సమస్యలు ఉండడం వల్ల ఒత్తిడి కావచ్చు, లేకపోతే మన పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల ఒత్తిడి కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య వచ్చే ఈ గొడవల వల్ల వచ్చే టెన్షన్స్ కావచ్చు,
అదేవిధంగా మనకు బయట మనకు ఎక్కడైతే పనిచేస్తామో అక్కడ కూడా మనకు కొన్ని రకాల ఇబ్బందులు కానీ పై అధికారుల నుంచి కానీ లేకపోతే ఇక్కడ నుంచి కానీ, సో ఎక్కడైనా మనం పనిచేసే చోట ఇబ్బందులు ఉండడం వల్ల కొన్ని టెన్షన్స్ అంటే బిజినెస్ టెన్షన్స్ కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలమైన టెన్షన్స్ అండ్ ఒత్తిడికి గురి కావడం వల్ల ఇది షుగరు బీపీకి కారణమవుతుంది అన్నమాట. ఎలా అంటే ఈ టెన్షన్స్ వల్ల మన శరీరం లోపల ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఇప్పుడు ఎలాగైతే మనకు ఒక దేశాన్ని ఒక తీవ్రవాదులు ఎలా అయితే నష్టపరుస్తారో అట్లనే ఫ్రీ రాడికల్స్ అంటే నక్సల్స్ లాగా అనుకోండి, ఆ ఫ్రీ రాడికల్స్ అనేది మన శరీరంలో ఉత్పత్తి కావడం వల్ల అవి క్లోమ గ్రంథిని తర్వాత మన గుండెను హార్ట్ని మెదడుని అన్నిటినీ నష్టపరుస్తుంది. సో దానివల్ల అంటే రక్తనాళాల లోపల కూడా అది అవి రావడం వల్ల అక్కడ లోపలి పొరలన్నీ దెబ్బతిని సో రక్తం పెరిగే అవకాశం ఉంటుంది, ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది, అంటే దానివల్ల బీపీ పెరగచ్చు. అదేవిధంగా క్లోమగ్రంథిలో వచ్చే మార్పుల వల్ల మనకు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు శరీరంలో మన పెరిగిన షుగర్ని తగ్గించుకునే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల కూడా ఈ షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ టెన్షన్ ఒత్తిడి ఇప్పుడు ముఖ్యమైనవి ఆహార అలవాట్లు, టెన్షన్ మరియు ఒత్తిడి, తర్వాత సరైన వ్యాయామం లేకపోవడం, ఇవే మూడు ముఖ్యమైన కారణాలండి. సో ఈ కారణాల వల్లనే ఈ టైప్ 2 షుగర్ అనేది వస్తుంది. మరి టైప్ 1 షుగర్ ఎలా వస్తుంది అనేది చాలామందిలో సందేహం. మరి ఎవరికి వస్తుంది? అప్పుడే పుట్టిన బిడ్డ అంటే మొదటి రోజు కూడా షుగర్ ఉండొచ్చు, ఈరోజు డెలివరీ అయింది బేబీ అంటే ఇప్పుడు ఈరోజు డెలివరీ అయింది అంటే ఆ పాపకి ఆ రోజు కూడా షుగర్ నిర్ధారణ కావచ్చు. అప్పటి నుంచి మొదలు పెడితే 14-15 సంవత్సరాల లోపు కానీ 20 సంవత్సరాల లోపు కానీ ఎప్పుడైనా వాళ్ళు షుగర్కి గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఆటో ఇమ్యూన్ మెకానిజం అనేది ఉంటుంది. ఆటో ఇమ్యూన్ మెకానిజం అంటే మన లోపల కణాలే అంటే క్లోమగ్రంథిలో ఉండే బీటా సెల్స్ అనేవి ఉంటాయి. బీటా సెల్స్ అనేవే మనకు క్లోమగ్రంథిలో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. ఆ బీటా సెల్స్ మన సెల్స్ మనకే వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడతాయి, దాన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారన్నమాట. సో అప్పుడు వాళ్ళల్లో ఈ క్లోమ గ్రంథి త్వర త్వరగా క్రమేపీ ఈ బీటా సెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల నాశనం అయిపోవడం వల్ల అప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల షుగర్ స్థాయి అమాంతం పెరిగిపోతుంది వాళ్ళల్లో. సో దాన్నే టైప్ 1 షుగర్ అంటామన్నమాట. సో ఈ విధంగా టైప్ 1 షుగర్ ఏమో చిన్నపిల్లల్లో వచ్చేది, టైప్ 2 షుగర్ ఏమో పెద్దవాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుందండి. సార్ అలాగే ఈ బీపీ షుగర్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలను మన మనుషులలో కనిపిస్తూ ఉంటాయి? అయితే ఇందులో ముఖ్యంగా తీసుకున్నట్టయితే టైప్ 2 వాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళ శరీరంలో షుగరు ఒక్కోసారి 300 ఉండని, 400 ఉండని, 500 ఉండని, వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనపడకపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది అపోహ పడేది ఇక్కడే, చాలామంది ఇబ్బంది పడుతున్నది కూడా ఇక్కడే. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్గా 400 షుగర్ వచ్చింది అనుకోండి, ఎవరో ఒకరు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు, ఏ నాకెందుకు ఉంటుందండి షుగర్, నాకు 400 ఉండేది, 500 ఉండేది, ఆ 400 500 షుగర్ ఉంటే మొత్తం చక్కరచి తిరిగి పడిపోవాలా, మంచిగా తిరుగుతున్నా మంచిగా పని చేసుకుంటున్నా నేను, నాకు 400 షుగర్ అయింది, 500 షుగర్ అయింది, మాకు షుగర్ లేదు, మీ ల్యాబే తప్పు అని అనుకునే అవకాశం, అహోభావ పడే అవకాశం ఉంది. మళ్ళీ మళ్ళీ రిపీట్ టెస్ట్ చేసినా కూడా మళ్ళీ 400 500 600 షుగరు ఆ రేంజ్లోనే వస్తే అప్పుడు షుగర్ నిర్ధారణ చేసి మందులు వాడాల్సి ఉంటుంది. అంటే షుగరు రెండో రకం వాళ్ళల్లో, ముఖ్యంగా రెండో రకం షుగర్ ఏదైతే 85% వస్తుంది అనుకున్నామో వాళ్ళల్లో షుగర్ లక్షణాలు ఏమీ లేకుండా కూడా 400 500 షుగర్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మాత్రమే అంటే బాగా రోజుల నుంచి వాళ్ళు గుర్తించకపోవడం వల్ల 400 500 షుగర్ చాలా రోజులు అట్లానే ఉంటే వాళ్ళల్లో అతిగా దాహము అంటే ఎక్కువగా నీళ్లు తాగాలనిపించడము, అతిగా మూత్రం పోవడము రాత్రిపూట ఎక్కువగా సార్లు మూత్రంకి లేవడము, తర్వాత ఎక్కువగా ఆకలి అప్పుడే తింటాం గంట రెండు గంట తింటాం మళ్ళీ ఆకలి అవుతుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. తర్వాత అప్పటిదాకా మంచిగా నిండుగా ఉన్న వ్యక్తి మంచిగా బలంగా ఉన్న వ్యక్తి సడన్గా బక్కగా అయిపోతాడు. ఇలా అరే ఈయనకి ఏదో అయిపోయిందిరా మొత్తం, ఏదో వ్యాధి వచ్చినట్టుంది మొత్తం, ఇది అయిపోయినాడు అని అనుకుంటారు అన్నమాట, అంత సన్నగా అయిపోతారు. సో ఆ విధంగా రెండో రకం దాంట్లో ఉంటుంది. మరి మొదటి రకం దాంట్లో ఏమవుతుందంటే అమాంతం వాళ్ళల్లో ఒకటేసారి షుగర్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయి, క్లోమగ్రంథి త్వరగా వాళ్ళలో చెడిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోవడం వల్ల సడన్గా వాళ్ళల్లో
షుగర్స్ స్థాయి అమాంతం పెరిగిపోతాయి 400-500. ఆ చిన్నపిల్లల్లో ఆ అంత షుగర్స్ని తట్టుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి, సో వాళ్ళల్లో ఇమ్మీడియట్గా ఈ అతిమూత్రం కానీ, ఎక్కువగా ఆకలి కావడం కానీ, ఎక్కువ దాహం వేయడం కానీ, అదేవిధంగా ఆ పిల్లలు కూడా అంతకుముందు ఉన్నదానికంటే మరీ సన్నగా బక్క చిక్కినట్టు, కొంచెం బాగా వీక్ అయిపోయినట్టు, అంత ముఖమంతా గుంజుకుపోయినట్టు, శరీరం అంతా ఎక్కడికక్కడ గుంజుకుపోయి ఏ పని చేయలేనంత బలహీనంగా, అంటే వీక్ అయిపోయిండు మొత్తం పిల్లగాడు, ఎంత మంచుకుంటుండే అని అనుకుంటుంటారన్నమాట. సో ఇట్లాంటి లక్షణాలు టైప్ 1 వాళ్ళలో ఉంటాయి. దాదాపు అదే లక్షణాలు టైప్ 2లో కూడా ఉంటాయి, కానీ ఆ టైప్ 2 లక్షణాలు అంత తొందరగా బయటపడవు. ఎందుకంటే పెద్దవాళ్ళల్లో ఆ షుగర్ స్థాయి అనేది మెల్లిమెల్లిగా 300-500 వరకు వెళ్తుంది. చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతర డాక్టర్ల ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టయితే చాలామంది చెప్పేది ఏంటంటే 400-500 అని చెప్పిన కొన్ని సందర్భాల్లో నంబరు, ఓ నాకేం ఉండదు షుగరు, లేకపోతే 400 షుగర్ 500 షుగర్ ఉన్నా కూడా నేను డైట్తో కంట్రోల్ చేస్తాను, లేకపోతే ఎక్సర్సైజ్తో కంట్రోల్ చేస్తాను, లేకపోతే నేను ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండి కంట్రోల్ చేస్తాను అనే అవకాశం ఉంటుంది. కాబట్టి 400-500 షుగర్ ఉండి ఏం లక్షణాలు లేనంత మాత్రాన నాకేం లేదు అంత బాగానే ఉన్నా, ఉట్టి డాక్టర్లు భయపెట్టిస్తున్నారు అనే అపోహ పడకుండా దయచేసి డాక్టర్ యొక్క ఎందుకంటే సలహా మేరకు డాక్టర్ ఇలా చెప్తే అలా చేస్తేనే మనము ఇన్ ఫ్యూచర్లో ఆరోగ్యం కాపాడుకునే అవకాశం ఉంటుందండి. సార్, అలాగే బీపీ మరియు షుగర్ని మనం ఎలా నిర్ధారించవచ్చు? అయితే ఈ నిర్ధారణ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ షుగర్ను తీసుకుందాం. ఈ షుగర్ను తీసుకున్నట్టయితే దాంట్లో ఇప్పుడు మొదటి రకం షుగర్ అయినా 2వ రకం షుగర్ అయినా స్థాయిలు సమానమే. మనము చాలామందికి తెలిసిందే, తినకన్నా ముందు ఒకసారి షుగర్ పరీక్ష చేస్తాం, తిన్న తర్వాత అంటే మనము టిఫిన్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉదయం పూట తింటాం కదండి, అది తిన్న తర్వాత లాస్ట్కు చేతి కడుగుతాం చూడండి, ఆ చేతి కడిగినప్పుడు కరెక్ట్గా టైం చూడాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9:00 అనుకోండి, ఇప్పుడు మనము టిఫిన్ తినగానే కరెక్ట్గా చేతి కడిగే టైంకి 9:00 అనుకోండి, 9 తర్వాత 2 గంటల తర్వాత అంటే 9, 10, 11 అంటే 11 కరెక్ట్గా మనము శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా బ్రిటన్ నుంచి మొదలు పెడితే అన్ని దేశాల్లో కూడా యాక్సెప్ట్ చేసేది ఏంటంటే తినకన్నా ముందు ఒక పరీక్ష, తిన్న తర్వాత 2 గంటలకు మాత్రమే, కొన్ని చోట్ల గంటన్నర వేస్తున్నారు, కొన్ని చోట్ల తర్వాత వేస్తున్నారు, ముందు వేస్తున్నారు. బట్ స్టాండర్డ్స్ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మనకు ఈ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ప్రకారం మనము ఎట్లా అయితే నమ్ముతామో అలాగనే మాకు, అలానే మాకు కూడా కొన్ని గ్రంథాలు ఉంటాయి, వైద్య గ్రంథాలు తెలియపరిచేది ఏంటంటే తినకన్నా ముందు ఒక పరీక్ష చేయాలి, తిన్న తర్వాత కరెక్ట్గా సరిగ్గా 2 గంటల గ్యాప్తోని టెస్ట్కి ఇచ్చినట్టయితే అప్పుడు ఆ వాల్యూస్ టెక్స్ట్ బుక్లు ఎలా ఉన్నాయో దాంతో మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఎంత ఉండాలి వాల్యూస్ అంటే 126 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టయితే తినకన్నా ముందు 126 లేదా అంతకన్నా ఎక్కువగా షుగర్ ఉన్నట్టయితే షుగర్ వ్యాధి నిర్ధారించబడినట్టు, లేదా తిన్న తర్వాత 200 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టయితే షుగరు, వారిని కూడా షుగర్ ఉన్నట్టు నిర్ధారిస్తాం. అయితే అదేవిధంగా ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్తో పాటు మనకు ఇంకొక టెస్ట్ ఉంటుందండి, HbA1c అని. ఈ HbA1c అంటే ఏంటంటే మన శరీరం లోపల ఎర్ర రక్త కణాలు ఉంటాయండి. ఈ ఎర్ర రక్త కణాలు చాలామంది 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు అడిగితే వాటికి ఎంతకాలం మన శరీరంలో ఉంటాయంటే చాలామంది తెలుసు 120 రోజులు ఉంటుంది అని చాలామంది తెలుసు, అంటే 3-4 నెలలు అవి మన శరీరంలో ఉంటాయి. మళ్ళీ కొత్తవి పుడతాయి, పాతవి పోతుంటాయి అన్నమాట రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు మన శరీరం లోపల. ఆ ఎర్ర రక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్లో HBకి ఈ గ్లూకోజ్ అనేది అటాచ్ అయిపోతుంది అనమాట, ఎక్సెస్ గ్లూకోజ్ అంతా అటాచ్ అవుతూ ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో అటాచ్ అయిందో తెలిసేదే HbA1c అంటాం దాన్ని. HbA1c అంటే గత 3-4 నెలల లోపల యావరేజ్గా మన షుగర్ ఎంత ఉంది అనేది ఆ HbA1c టెస్ట్ అనేది చేయడం వల్ల, ఎందుకంటే ఎర్ర రక్త కణాలు మన లోపల ఉంటాయి కాబట్టి వాటిల్లో ఎంత ఆ హిమోగ్లోబిన్కి ఎంత స్థాయిలో షుగర్ అటాచ్ అయిందని తెలిపేదే ఆ పరీక్ష HbA1c. ఆ HbA1c పరీక్ష ద్వారా గత 3-4 నెలల్లో యావరేజ్ తెలుసుకోవచ్చు అనమాట. సో దాని ప్రకారము ఇది మనకు షుగర్ ఉందా లేదా నిర్ధారణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తినకన్నా ముందు 126 పైన ఉంది, 126 లేదా అంతకన్నా పైన ఉంది షుగర్ కన్ఫామ్, తిన్న తర్వాత 200 లేదా అంతకంటే ఎక్కువ ఉంది షుగర్ కన్ఫామ్, లేకపోతే HbA1c అంతకంటే ఎక్కువ ఉంది కన్ఫామ్,
అయితే ఇక్కడ ప్రీ డయాబెటీస్ అనేది ఒకటి ఉంటుందండి. ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ముందు పరిస్థితి. అంటే మనకు ఇప్పుడు మనం జనాలందరినీ తీసుకున్నట్టయితే మనం మూడు రకాలుగా విభజించవాలని, నార్మల్ వాళ్ళు అంటే షుగర్ అసలు లేని వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, మధ్య రకం వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకు షుగరు లే, షుగర్ ఏం లేనట్టే, అలాగని నార్మల్ కూడా కాదు, మధ్య రకం వాళ్ళు, వాళ్ళని ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ ముందు పరిస్థితి అంటాం. అంటే ఏమిటి షుగర్ ముందు పరిస్థితి అంటే, ఇప్పుడు తినకన్నా ముందు పరీక్ష 126 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ అన్నాం. అలా కాకుండా 100 లేదా 100 కంటే లోపల ఉన్నవాళ్ళు నార్మల్, 126 పైన ఉన్నవాళ్ళు షుగర్, ఆ మధ్యలో ఉన్నవాళ్ళు చూడండి, 100 నుంచి 126 మధ్యలో ఉంటారు చూడండి, వాళ్ళను డయాబెటీస్ ముందు పరిస్థితి అంటాం. అలాగే తిన్న తర్వాత 140 లోపు ఉంటే నార్మల్, 200 పైన ఉంటే షుగర్, 140 నుంచి 200 మధ్యలో ఉన్నవాళ్ళని షుగర్ ముందు పరిస్థితి లేదా ప్రీ డయాబెటీస్ అంటాం. మరి వీళ్ళకి అంత ప్రాధాన్యత ఎందుకు అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, షుగర్ ఉన్నోళ్ళు ఎట్లాగో వాళ్ళు డాక్టర్ దగ్గర పోతారు, ఏదో ఆహార పద్ధతులు పాటిస్తారు, ట్యాబ్లెట్లు వాడతారు, అయిపోతుంది. షుగర్ లేని వాళ్ళు ఎట్లాగో మాకేం లేదు అని చెప్పి వాళ్ళు సంతోషంగానే తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యలో వాళ్ళ పరిస్థితే చాలా దారుణం. ఎందుకంటే ఈ మధ్యలో వాళ్ళకి నార్మల్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ షుగర్ ఉన్నోళ్ళకి ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో వీళ్ళకు కూడా అలాంటి దుష్ఫలితాలే వస్తాయి. షుగర్ ఉన్నోళ్ళకు ఎట్లా ఎంత తీవ్రమైన దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందో అంతే తీవ్రమైన దుష్ఫలితాలు వీళ్ళకి వస్తాయి. వీళ్ళు ఉండే అపోహ ఏంటంటే మాకు షుగర్ లేదు అని అపోహ, కానీ వాళ్ళు దాదాపుగా షుగర్ ఉన్న వాళ్ళ లెక్కనే, ఎందుకంటే షుగర్ ముందు పరిస్థితి అంటే కొంచెం దూరంలోనే వాళ్ళు షుగర్ దగ్గరలో ఉన్నారని. కానీ తయారయ్యే దుష్ఫలితాలు మాత్రం షుగర్ వాళ్ళతో ఈక్వల్గా తయారవుతాయి. కొన్ని సందర్భాల్లో షుగర్ వాళ్ళకంటే ఎక్కువ అవుతాయి, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు నిర్ధారణ జరిగిన తర్వాత ఎలాగో మందులు వాడతారు, ఆహార అలవాట్లు పాటిస్తారు, శారీరక వ్యాయామం ఉంటుంది, సో దానివల్ల వాళ్ళకు దుష్ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ. వీళ్ళు మధ్యలో వాళ్ళే చాలా డేంజరస్. సో వీళ్ళను గుర్తించమని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో దట్టు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళని గుర్తించి వాళ్ళని షుగర్ బారిన పడకుండా కాపాడండి అనేదే ముఖ్య ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు ఈరోజు చర్చకు వచ్చింది కూడా దీని గురించి ముఖ్యంగా. సో ఈ వీళ్ళను గుర్తించి మనము దయచేసి అందరూ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ టెస్ట్ చేసుకొని, ఎవరైతే ఈ షుగరు మధ్య పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు మీరు ఒక 2-3 సంవత్సరాల లోపల మీరు పూర్తి స్థాయి షుగర్లోకి వెళ్తున్నారని అర్థం. కాబట్టి వీళ్ళను త్వరగా గుర్తించి మనము ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక బీపీ విషయానికి వచ్చినట్టయితే బీపీలో కూడా అలానే, ఎందుకంటే ఎవరికైతే 140/90 కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో మనము బీపీ ఉన్నట్టుగా నిర్ధారిస్తాం. సో ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అనేది దానికి కూడా కొన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు షుగర్లో ఎలా అయితే చూసామో దాంట్లో కూడా నార్మల్ వాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, మధ్యలో వాళ్ళను కూడా బీపీ ముందు పరిస్థితి, దాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటాం అన్నమాట. సో అక్కడ వాళ్ళు కూడా ఇంపార్టెంటే, వాళ్ళకు కూడా బీపీ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఏ దుష్ఫలితాలు అయితే వస్తాయో ఆ బీపీ ముందు పరిస్థితి ప్రీ హైపర్ టెన్షన్లో ఉన్న వాళ్ళకు కూడా అవే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ షుగరు బీపీ రెండు కూడా చాలా డేంజరస్, రెండు కూడా దాదాపుగా ఒకే రకమైన దుష్ఫలితాలను ఇస్తాయి, రెండు కూడా ఒకే రకంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళల్లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళల్లో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీపీ షుగర్కు దారితీస్తుంది, షుగర్ బీపీకి దారితీస్తుంది, రెండు తోడు దొంగలు అన్నమాట. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవి దాదాపుగా మనల్ని ఇంకేదైనా కవలిస్తుందో లేదో తెలియదు, కానీ ఏదైనా యుద్ధం వస్తుంది, యుద్ధంలో అందరు పోతారు, ఇంకేదో జరుగుతుంది అంటున్నారు, కానీ నాకు తెలిసి యుద్ధానికంటే ముఖ్యమైన డేంజరస్ ఇది మన శరీరంలోనే ఉండి మనల్నే దహించి వేసేది షుగర్ అండ్ బీపీ అండి. చాలా సైలెంట్గా ఉంటాయి, ఏమీ మనకు ఏర్పడదు, నిదానంగా సంవత్సరాల తరబడి నిదానంగా మన శరీరాన్ని కుళ్ళబొడి చేసి మనల్ని ఏదో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి ఏ 30లోనో 40లోనో 50లోనో కబలించి వేసే అవకాశం ఉంటుందండి. అంత డేంజరస్ బీపీ షుగర్. సో ముఖ్యంగా మాట్లాడడానికి కారణం ఈరోజు దీని గురించి డిస్కస్ చేయడానికి ఏంటంటే, దీనిపైన ఇంకా చాలామందిలో అవగాహన లేదు. ఇప్పటికీ కూడా ఈ రకాల టెస్టులు వచ్చినప్పుడు కూడా చాలామంది ట్రీట్మెంట్ అనగానే ఇప్పుడే మాకు అలవాటు అయిపోతుంది, అప్పటి నుంచి మాకు షుగర్ ఎందుకు, అప్పటి నుంచి బీపీ ట్యాబ్లెట్లు ఎందుకు, వాడితే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి అంటారు, లేకపోతే అదంటుంటారు ఇదంటుంటారు. సో ఏదో రకంగా దాన్ని పోస్ట్పోన్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారనమాట, ఎవరు నాకు ఉంది అని అనుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అనగానే అదేదో పెద్ద క్యాన్సర్ భూతమో లేకపోతే దానిలాగానో చూసే అవకాశం ఉంటుంది. షుగర్ బీపీ అనగానే అమ్మో మాకెందుకు వస్తుంది, మా ఇంట వంట లేదు, మా కుటుంబంలో ఎవరికి లేదు, మాకెట్లా వస్తుందండి షుగర్ బీపీ అని వాదిస్తుంటారు అన్నమాట.
దయచేసి అట్లాంటి వాదనలకు దిగకుండా మనకు ఉంది అంటే దాన్ని అంగీకరించి డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందండి. సార్, నిర్ధారించిన తర్వాత బీపీ మరియు షుగర్ నిర్ధారించిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఈ ట్రీట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ పాయింట్లోనే చాలామంది, కొంతమందిలోనేమో షుగర్కు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఒక నెల వాడతారు, 2 నెలలు వాడతారు, వాడిన తర్వాత నార్మల్ అయిపోయింది కదండి మానేస్తాం. ఎందుకు, ఇంకా నార్మల్ అయిపోయినాక అలవాటు అయిపోతుంది, మళ్ళీ అవి వేసుకుంటే ఊరికే మళ్ళీ కిడ్నీలు పాడైపోతాయంట, లేకపోతే ఇంకేదో అవుతుందంట, మళ్ళీ ఈ అల్లోపతి మందులు అంటే ఇంకా డేంజరు, దాని బదులు ఇంకో మందులకు పోతాం, అవి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అంటున్నారు, ఇంకా లేకపోతే వాళ్ళు మొత్తం అసలు షుగర్ బీపీ లేకుండా మొత్తం తీసేస్తామంటున్నారు. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి ఒక చికిత్స అయితే అట్లా లేదండి. పూర్తిగా షుగర్ను బీపీని తీసివేసే చికిత్సలు అంటూ లేవు. ఇలాంటి వారిలో అట్లా టెంపరీగా అవుతుందంటే ఎవరైతే ఎక్కువ ఒత్తిడికి టెన్షన్కు లోన్ అవుతారో, ఎవరైతే ఎక్కువగా ఏదో ఒక స్ట్రెస్లో ఉంటారో వాళ్ళలో కనుక తాత్కాలికంగా కొంతమందికి షుగర్స్ లెవెల్స్ పెరిగి వాళ్ళు అల్లోపతి సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళ టెన్షన్స్ అవన్నీ సాధారణ స్థాయికి వచ్చేసి ఈ ట్యాబ్లెట్స్ అవి ఏవైతే టెంపరీగా వాడితే వాళ్ళల్లో, అంటే కొంతమంది ఇప్పుడు సర్జరీ కోసం వస్తారండి, ఆపరేషన్ కోసం డాక్టర్ దగ్గర వస్తారు, వాళ్ళల్లో సడన్గా అంతమంది నార్మల్ ఉంటారు, సడన్గా వాళ్ళ షుగర్ రైజ్ అయిపోతుంది. దాన్నే స్ట్రెస్ ఇండ్యూస్డ్ హైపర్ గ్లైసీమియా అంటాం. స్ట్రెస్ ఇండ్యూస్డ్ హైపర్ గ్లైసీమియా అంటే ఏదో ఒక ఒత్తిడి, అమ్మో నాకు ఆపరేషన్ ఆపరేషన్ అనే టెన్షన్లో మన శరీరంలో కొన్ని స్టెరాయిడ్స్ అనేవి ఉత్పత్తి అవుతాయన్నమాట. ఆ స్టెరాయిడ్స్ వల్ల షుగర్ స్థాయి అనేది కొంచెం పెరుగుతుంది. అప్పుడు మనం వాల్యూస్ ఫాస్టింగ్ పోస్ట్ లంచో లేకపోతే ర్యాండమ్ షుగర్ వేసినప్పుడు సడన్గా 250 or 300 ఉంటుంది. వాళ్ళు ఈ ఆపరేషన్ కాగానే దండన దగ్గరికి వెళ్తారు, వెళ్ళగానే ఆ బాబు నీ షుగర్ అంతా తీసేస్తాం, వాళ్ళు ఏమైనా మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ స్ట్రెస్ ఇండ్యూర్ హైపర్ గ్లైసిమియా ఉన్న వాళ్ళు వన్స్ ఆ స్ట్రెస్ అంటే ఆ ఒత్తిడి టెన్షన్ తీసేగానే వాళ్ళు నార్మల్ అయిపోతారు. అయినంత మాత్రాన వాళ్ళు షుగర్ తీసేసినట్టు కాదు, కానీ వాళ్ళు ఫ్యూచర్లో షుగర్కు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒక ఇండికేషన్. మనకు భగవంతుడు అప్పుడప్పుడు కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంటాడు, నాయన నీకు ఇది వచ్చే అవకాశం ఉందని ఒక ఇండికేషన్. సో అలాంటి ఇండికేషనే స్ట్రెస్ ఇండ్యూస్డ్ హైపర్ గ్లైసిమియా, అంటే ఒత్తిడిలో వచ్చే అత్యధిక షుగర్ స్థాయినే స్ట్రెస్ ఇండ్యూస్డ్ హైపర్ గ్లైసిమియా అంటాం. కానీ ఫుల్ ఫ్లెజ్డ్ షుగర్కు వచ్చేసిన తర్వాత ఫాస్టింగ్ షుగరు పోస్ట్లైన్ షుగరు 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అది అధిక మోతాదులోనే ఉంటూ ట్యాబ్లెట్స్ వాడితే తప్ప తగ్గుతలేదు అన్న వాళ్ళల్లో ఇప్పటి వరకైతే ప్రపంచంలో ఏ దేశంలో కూడా చికిత్స లేదండి. పూర్తిగా షుగర్ను నిషేధిస్తామని కానీ లేకపోతే బీపీని కంప్లీట్ తీసేస్తామనేది ఇంతవరకు అట్లా అట్లాంటిది ఏ చికిత్సలు దాదాపుగా లేవండి. కాబట్టి అట్లాంటివి నమ్మకూడదు. తర్వాత చాలామంది ఒప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, షుగర్ను బీపీ అనగానే పారిపోతున్నారు. దయచేసి అలా కాకుండా ఎందుకు అనేది నెక్స్ట్ ప్రశ్నల్లో మళ్ళీ ఒకవేళ దుష్ఫలితాల గురించి వాటి గురించి డిస్కషన్ చేసినప్పుడు చెప్తాను. అయితే దయచేసి, ఎందుకంటే షుగరు ఉండడమే డేంజరస్ అని అంటే షుగర్ కంటే ముందు పరిస్థితి డేంజరే ఉంది అంతకంటే. మళ్ళీ బీపీ వచ్చిందంటే బీపీ కంటే ముందు పరిస్థితి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ 2017 నాడు మనం షుగర్ను నిర్ధారించినామంటే అది ఈరోజే వచ్చినట్టు కాదు, ఒక 2, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల పాటు మనము షుగర్ ముందు పరిస్థితిలో ఉండి ఇప్పుడు షుగర్లోకి వచ్చేస్తాం. అలాగే బీపీ కూడా అంతే. ఈరోజు బీపీ నిర్ధారణ జరిగిందనంటే ఈరోజు వచ్చినట్టు కాదు, మనము బీపీ ముందు పరిస్థితిలో అంటే ప్రీ హైపర్ టెన్షన్లో గత 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండి ఇప్పుడు మనం బీపీ స్థాయికి వచ్చాము. కాబట్టి ఇప్పుడు నిర్ధారణ జరిగిందంటే ఖచ్చితంగా డాక్టర్ చెప్పిన ప్రకారము మందులు వాడాల్సి ఉంటుందండి. మందులు వాడే పక్షంలో చాలా రకాలైన దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మందులు వాడొద్దు, లేకపోతే నాకు అలవాటు అయిపోద్ది. చాలామంది చెప్పేది ఇదే, ఇప్పటి నుంచే నేను వాడన్న బీపీ. నేను గమనిస్తే మా కుటుంబంలోనే నేను గమనించినట్టయితే ఇప్పుడు మా తాతగారికి దాదాపు 70వ సంవత్సరంలో షుగర్ వచ్చిందండి. 90వ సంవత్సరం వరకు తనుండే. మా ఫాదర్ను చూసుకుంటే తనకు 35వ సంవత్సరంలోనే షుగర్ వచ్చింది. దాదాపుగా 67వ సంవత్సరం వరకు తను షుగర్తో బాధపడడం జరిగింది. ఇప్పుడు మా తరంలో అంటే మా జనరేషన్లో ఇప్పుడు నేను డాక్టర్గా ఉన్నా కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని దానికి సంబంధించిన వ్యాయామం చేయడమో లేకపోతే ఒత్తిడి టెన్షన్స్ లేకుండా మనము ధ్యానం చేయడమో యోగా చేయడమో అలాంటివి చేయడం వల్ల కనీసం నేను ఈ వయసు వరకు నాకు షుగరు బీపీ రాకుండా నేను కాపాడుకుంటూ రాగలిగాను. అంటే మనకు షుగరు బీపీ పైన అవగాహన ఉంటే తప్ప
ఇప్పుడు మా జనరేషన్లో, మా జనరేషన్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మా పెద్దనాన్న చిన్నాన్న కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో దాదాపుగా ఇప్పటికే చాలామంది షుగర్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు సజెషన్స్ తీసుకొని ఇది చేస్తున్నారు. అంటే మన లోపల అవగాహన ఉంటే షుగరు బీపీని మనం అంటే వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటే మనం దాన్ని ఆపలేం. కానీ షుగర్ అనేది ఒక కారణం వల్లనో రెండు కారణం వల్ల రాలేదండి. వంశపారంపర్యంగా మనకు ఆ జన్యు కారకం ఉండాలి, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు, అంటే మనకు ఈ ఒత్తిడి టెన్షన్స్ ఉండడము, అదేవిధంగా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడము, వ్యాయామం సరిగా లేకపోవడము, మనకు ఇవన్నీ వేలాపాల లేకుండా ఆహారం తీసుకోవడము. సో వీటన్నింటి కారణాలతోనే, చాలా అంటే బహుళ కారణాలతోనే షుగర్ బీపీ వస్తుంది తప్ప ఏ ఒక్క కారణంతో షుగర్ రాదన్నమాట. అంటే వంశపారంపర్యంగా వచ్చే వాటిని, తాతల తల్లిదండ్రుల నుంచి వస్తున్న దాన్ని మనము దాన్ని ఆపలేము. కానీ మన చేతిలో ఉన్నవి మంచిగా వ్యాయామం చేయడము, ఒత్తిడి టెన్షన్ లేకుండా హ్యాపీగా జీవించడము, తర్వాత ఆహారపు అలవాట్లను మార్చుకోవడము, మనము ఇతరులతో ఎలా మెలుగుతున్నాము, ఇతరులతో ఎలా ఉంటున్నాము, ఒత్తిడి టెన్షన్స్ లేకుండా మన రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము అనే దానిపైననే మనకు బీపీ రావాలా షుగర్ రావాలా లేదా అనేది నిర్ధారణ జరుగుతుందండి. సార్, అలా 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 అన్నప్పుడు బీపీ మరియు షుగర్ వస్తే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి ఫ్యూచర్లో? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఈ దుష్ఫలితాలది ఎందుకంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో రకాల ఇబ్బందుల వల్ల, ఇప్పుడు ఒక దేశము బాగుపడాలంటే ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని మన గతంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎన్నో ఎప్పుడో మొదలు పెట్టినవి, ఎప్పుడో మనం ప్రధానమంత్రి గారు ఆ సంస్కరణలు తేవడం వల్లనే ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది అని అంటారు. అంటే మనకు ముందు చూపు అనేది ఉండాలి. అంటే ఒక దేశం బాగుపడాలంటే పెద్ద పెద్ద నాయకులు మన ముందు చూపుతో ఆలోచించి ఎలా అయితే సంస్కరణలు తీసుకొస్తారో మన శరీరంలో కూడా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ షుగరు బీపీ అనేది రాకుండా కాపాడుకోవాలా, వచ్చిన తర్వాత దాంతో చాలా జాగ్రత్తగా ఉండాల. జాగ్రత్తగా లేని పక్షంలో ఒక తీవ్రవాదం ఎలా అయితే ఒక దేశాన్ని కుంగదీస్తుందో అలానే ఈ బీపీ కానీ షుగర్ కానీ తీవ్రవాదం కంటే కూడా డేంజరస్. తీవ్రవాదికైనా ఒకసారి కనికరం జరిగి వాడు బాంబ్లాస్ చేయకుండా పోతాడేమో, కానీ షుగర్కు బీపీకి మన శరీరంలో ఉండి మన పైన ఏమాత్రం కనికరం అనేది ఉండదండి. ఎందుకంటే అది ఎల్లవేళలా మనల్ని డిస్ట్రక్షన్ సైడే తీసుకెళ్తుంది, అంటే మనల్ని నాశనం వైపే తీసుకెళ్తుంది తప్ప మనల్ని బాగుపరచాలని ఎప్పుడు బీపీ షుగర్ అనుకోదండి. మరి ఎలా అంటే మనకు చిన్న చిన్న రక్తనాళాలతో ఉండే ముఖ్యమైన అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇది ఎఫెక్ట్ చూపెడుతుంది. అంటే ఇప్పుడు కన్ను భాగం తీసుకున్నాం అనుకోండి, కంటి లోపలి పొరలో రెటీనా అని ఉంటుంది. ఇప్పుడు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళలో చాలామందికి ఇది అవగాహన ఉంటుంది. ఎందుకంటే గ్రామీణల్లో చదువుకున్న వాళ్ళకు కొంచెం రెటీనా అంటే తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే కన్ను అనగానే ఏదో క్యాటరాక్ట్ ఆపరేషన్ అని అంతవరకే తెలుసు, కానీ కళ్ళు మబ్బు వచ్చిందంటే ఏదో మబ్బు పొర తీసేశారు. ఈ పొర కంటే ఇంకా లోపలి పొరల్లో ఉండేది రెటీనా భాగం. ఆ రెటినాకు చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల లోపల ఈ షుగరు మరియు బీపీ రెండింటి ఎఫెక్ట్ వల్ల ఆ రక్తనాళాలు చిట్లిపోయి అక్కడ రక్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఆ రెటినా అనేది డ్యామేజ్ అయిపోతుంది పూర్తిగా. దానివల్ల కన్ను చూపు మబ్బుగా అయిపోవడము, చూపు తగ్గిపోవడం మనం కొంతమంది గమనిస్తుంటాం. కొంతమందిలో ఏంటంటే వాళ్ళు షుగర్ ముందు పరిస్థితిని పట్టించుకోరు, షుగర్ వచ్చినా కూడా ఒక 5-6 ఏళ్ళ దాకా పట్టించుకోరు, లేకపోతే షుగర్ అని తెలిసినా కూడా అలవాటు అవుతుందని మందులు వాడరు. వాళ్ళు మెల్లిమెల్లిగా అరే మాకు కొంచెం చూపు తగ్గుతోందండి, కన్ను చూపు కొంచెం తక్కువ అనిపిస్తుంది, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది పొరగప్పింది కాదు, ఇది లోపల పొర ఖరాబ్ అయింది, ఇది మీకు షుగర్ వల్ల అని చెప్పి అప్పుడు షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తుంటారన్నమాట. సో అటువంటి వాళ్ళల్లో ఈ రెటినా భాగం చెడిపోవడం వల్ల, షుగరు బీపీ వల్ల ఇది చెడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూత్రపిండాలకు సరఫరా అయ్యే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పడడం వల్ల, వాటికి ఈ డిస్టర్బ్ జరగడం వల్ల, సో దానివల్ల మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే డయాబెటిక్ నెఫ్రోపతి లేదా హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి. అంటే షుగర్తోని వచ్చే మూత్రపిండ వ్యాధి లేదా బీపీతో వచ్చే మూత్రపిండ వ్యాధి, ఈ రెండింటిలోనూ మూత్రపిండాలు చెడిపోతే చాలామందికి, బాబు నీకు డయాలసిస్ అంటే ఎప్పుడన్నా విన్నామంటే చాలామంది 80% మంది మాకు తెలియదు అని అంటున్నారు. ఎవరైతే కొంచెం అవగాహన ఉన్నదో ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి డయాలసిస్ అని, హీమోడయాలసిస్ కానీ డయాలసిస్ అని కొట్టి చూస్తే, అంటే మన కిడ్నీలు చెడిపోయిన తర్వాత మన శరీరంలో మన మూత్రపిండాలు చేయాల్సిన పనిని కృత్రిమంగా పక్కన మెషిన్, అంటే అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మనం బట్టలు మురిగిపోవడానికి మనం ఉతుకునే వాళ్ళం, ఇప్పుడు వాషింగ్ మెషిన్ వచ్చేసింది, బట్టలు తీసి అందులో చేస్తే అవే వాష్ చేస్తున్నాయి, అందులోనే డ్రై అయిపోతుంది బయటకు వస్తుంది. అట్లనే మన మూత్రపిండాలు చెడిపోతే మన మూత్రపిండాలు చేయాల్సిన పనిని బయట మిషన్కి అప్పచెప్తున్నాం, మన రక్తం అటు పంపించేసి దాంట్లో శుభ్రపడి మళ్ళీ మన రక్తం మనకు వస్తుంది. అంటే
జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన కిడ్నీలను మనం కాపాడుకోకపోవడం వల్ల, అంటే షుగర్ బీపీ పెరిగిపోవడం వల్ల, సో అంటే కొంతమందికి నార్మల్లో ఉన్నా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఈ మూత్రపిండాలు చెడిపోకుండా కాపాడుకో లేని పరిస్థితిలో ఇప్పుడు డయాలసిస్ కేంద్రాలు సాక్షాత్తు మన తెలంగాణ ప్రభుత్వమే ఇంకా డయాలసిస్ కేంద్రాలు పెంచుతాం. ఎందుకు? షుగర్ బీపీలు పెరిగిపోతున్నాయి, దానివల్ల మూత్రపిండ వ్యాధులు పెరిగిపోతున్నాయి, దానివల్ల డయాలసిస్ కేంద్రాలు ప్రతి జిల్లాకు ఒక డయాలసిస్ కేంద్రం, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ప్రతి మండల కేంద్రానికి ఒక డయాలసిస్ కేంద్రం, ఇంకా ఇది ఇంకొక 20-30 సంవత్సరాల తర్వాత ప్రతి గ్రామంలో డయాలసిస్ కేంద్రం, ఇంకా 50 సంవత్సరాల తర్వాత మనం సాధించే పురోగతి ఏంటంటే ప్రతి ఇంటికి డయాలసిస్ కేంద్రం. ఆ పరిస్థితి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంటింటికి ఆహార భద్రత, ఇంటింటికి ఈ పథకం ఆ పథకం అని ఎట్లా అంటున్నామో, తర్వాత 50 సంవత్సరాల తర్వాత వచ్చే పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఇంటింటికి ఒక డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తా, ఇంటింటికి ఒక మీకు షుగర్ బీపీ డాక్టర్ను పంపిస్తాం, ఇంటింటికి మీకు ల్యాబ్ను ఏర్పాటు చేస్తామనే వాగ్దానాలు వస్తాయన్నమాట నెక్స్ట్ ఎలక్షన్ ఎజెండాలల్లో. ఎందుకంటే మనకు షుగర్ బీపీ పైన అవగాహన లేదు. ఎంతసేపటికి ఈ పథకం వస్తుందా, ఆ పథకం వస్తుందా, ఈ ఇల్లు వస్తుందా, ఆ ఇల్లు వస్తుందా తప్ప మన లోపల మన ఇల్లును, అంటే మన శరీరమే ఒక ఇల్లు, ఆ ఇల్లును ఏది గుల్ల చేస్తుందని మనం ఆలోచించలేకపోతున్నాం. ఈ బీపీ షుగర్ లోపల గుల్ల చేస్తుంది, మనం పనికిరాని కోసం వాటి కోసం అని పరిగెడుతూనే ఉన్నాం. అక్కడ డబ్బు వస్తుందా, ఇక్కడ డబ్బు వస్తుందా, అటు చేద్దామా, ఇటు చేద్దామా, వాణ్ణి బెదిరిద్దామా, వీణ్ణి బెదిరిద్దామా, ఇంకేం చేద్దాం, సంపాదించాలా, అదే తప్ప దాస మరి మన శరీరం లోపల ఏం జరుగుతుంది, మనం ఇంట్లో పరిగెత్తడం వల్ల అందరినీ చూస్తూ మనము పరిగెత్తడం వల్ల మన శరీరం ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. సో దయచేసి ఆలోచించండి, ఈ షుగర్ బీపీ అనేది ఇంకో 50 సంవత్సరాలలో ఉన్న భారతదేశంలో జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఇంకేం పథకాలు అక్కర్లేదండి. ఒక్క షుగర్ బీపీ సరిపోతుంది, ప్రభుత్వానికి కూడా అర్థమైపోయింది ఇక మనం ఏమి పథకాలు అవసరం లేదు జనాభా పెరుగుదలను అరికట్టడానికి, షుగర్ బీపీ చూసేసుకుంటాయి, మనకేం అవసరం లేదని సాక్షాత్తు పెద్ద పెద్ద అధికారులే అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ షుగర్ బీపీ సార్లు వీళ్ళందరినీ కబలించడానికని, కానీ అవి కబలిస్తూ ఊరిక పోవట్లే. మనం సంపాదించిన సంపాదనలో 70-80% మన చేత ఖర్చు పెట్టిస్తున్నాయి, అలాగనే మనకు బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో సింహ భాగము ముందు హెల్త్కే కేటాయించే పరిస్థితి వచ్చేటట్టుంది. సో దానివల్ల అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంటే ఇప్పుడు కంటి రెటినా భాగం ఇది కావచ్చు, అది అన్నిటికంటే డేంజరస్ మన గుండె రక్తనాళాలు. ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాతనే మందులు వాడతలేరు, బీపీ వచ్చిన తర్వాతే మందులు వాడతలేరు, అంతకన్నా ముందే షుగర్ మందు పరిస్థితుల్లో డేంజర్ అని చెప్తున్నా, బీపీ మందు పరిస్థితుల్లో కూడా డేంజర్ అని చెప్తున్నా. ఎందుకంటే అప్పుడు కూడా గుండె యొక్క రక్తనాళాలు చాలా చిన్న చిన్నగా సన్నగా ఉంటాయండి. మనము ఎంతసేపు ఇంత బంగారం చేద్దామా, అంత బంగారం చేద్దామా, అది డైమండ్ కొనుక్కుందామా అని మనం ఆలోచనలు ఉంటాయి చాలా వరకు, లేకపోతే ఇంకా ఇది సాధిద్దామా, అది సాధిద్దామా, అక్కడ ఇంకొక ఏదో ఎకరాలు కొందామా, లేకపోతే ఇక్కడ బిల్డింగ్ సాధిద్దామా, ఇంకో బిజినెస్ చేద్దామా అని మనకు చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ లోపల గుండెకు ఒక 3 రక్తనాళాలు చాలా సన్నగా ఉన్నాయి, అవి మరి జాగ్రత్తగా ఉన్నాయా లేవా? ఎందుకంటే ఒక ల్యాండ్ కొంటున్నప్పుడు మనం ఎన్ని రకాలైతే ఆలోచిస్తామో, అలాగే మరి మనము ఏదైనా పని చేయగలుగుతున్నప్పుడు మనకు అంత కెపాసిటీ ఉందా లేదా, మన శరీరం అంత కెపాసిటీ ఉందా లేదా, అంత టెన్షన్ను తట్టుకోగలదా లేదా? ఎందుకంటే గుండెకు ఉంటేది సన్నసన్నవి 3 ముఖ్యమైన రక్తనాలు, అవి మెల్లమెల్లిగా బ్లాక్ అయిపోతాయి. నేను ఛాలెంజ్ చేయగలను, దాదాపు ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ నిజంగా యాంజియోగ్రామ్ అనేది చేస్తే దాదాపుగా షుగర్ ముందు పరిస్థితులు ఉన్నాళ్ళు, బీపీ మందు పరిస్థితులు ఉన్నాలు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరిలో 40%, 50%, 60% బ్లాకేజ్ అనేది 100% ఉంటుందండి. తర్వాత చాలామంది మనం వింటుంటాం ఏదో మోకాళ్ళ చికిత్స కానీ హైదరాబాద్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ అంతా శరీరం అంత కరెక్ట్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తే గుండె రక్తనాలు చూస్తే ఆల్రెడీ 80%, 90% బ్లాక్ ఉంటాయి. కానీ అప్పటి వరకు వాళ్ళకు దమ్ము విమ్ము ఏముండదు, ఛాతీ నొప్పి ఉండదు, ఏముండదు, సడన్గా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే మన లోపల అప్పటికి కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ లోపల ఏదో మోషన్స్ కానో దేనికో అడ్మిట్ అవుతారు, కానీ సడన్గా వాళ్ళ లోపల ఛాతీ నొప్పి వచ్చేసేసి ఇదైపోతుంది, లేకపోతే ఏదైనా ఆపరేషన్ కోసమని వెళ్తారు, సడన్గా ఆన్ ది టేబుల్ మీద వాళ్ళకు హార్ట్అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది వాదిస్తారు అసలు మాకు అంతకుముందు హార్ట్ లేదు, ఏం లేదు, ఇప్పటికిప్పుడు హార్ట్ ఎట్లా వచ్చింది, అది ఎట్లా వచ్చింది. అంటే మనం ఎప్పుడైతే టెన్షన్ ఒత్తిడికి గురవుతున్నామో, ఇప్పుడు ఆపరేషన్ అంటేనే మనం టెన్షన్కి గురవడం, ఆ టెన్షన్కి గురై లోపల నీకు ఎంతో బ్లాక్ ఉంది ఏంది. ఇప్పుడు ప్రతి సర్జరీ చేస్తున్నప్పుడు అన్నిటికీ గుండె పరీక్షలు అన్ని యాంజియోగ్రామ్ దాకా చేసి ఏదో చిన్న ఆపరేషన్ చేసే అవకాశం తక్కువ, కాబట్టి ఎవరి లోపల ఎంత బ్లాక్ ఉందో నేను చెప్తున్నా కదా, దాదాపు 40-50% మందిలో షుగరు బీపీ పరిస్థితి ముందు పరిస్థితులు ఉన్న షుగర్ వాళ్ళలో 40-50% బ్లాక్ ఆల్రెడీ విజల్స్ అనేది కామన్ అనమాట, అంటే గుండె రక్తనాళాలు. కాబట్టి ఎవరిలోనైనా హార్ట్అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది,
ఎవరి లోపలైనా కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంది, ఎవరి లోపలైనా. అదేవిధంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కూడా కొన్ని నరాలు ఉంటాయి సప్లై, అవి కూడా పనిచేయకపోవడం వల్ల సరిగా అరగకపోవడము, అజీర్తి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఎక్కువసార్లు మోషన్స్ అవ్వడము, లేకపోతే మలబద్ధకం ఏర్పడము, ఇట్లా ఎన్నో రకాల లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత శరీరం లోపల షుగర్ స్థాయి అమాంతం పెరిగిపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా రావడం కానీ ఫంగస్ రావడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా పెరుగుతాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బాగా పెరుగుతాయి. పెరిగిపోవడం వల్ల ముత్తంత ఏదైనా దెబ్బ తగలగానే ఆ పుండు తయారైపోతుంది అనమాట. బయట చూస్తే కొంచెమే కనబడుతుంది, లోపల ఎంతో అది ఇట్లా ఉండిపోతుంది అనమాట ఆ పుండు. దాన్ని డయాబెటిక్ ఫుడ్ అంటాం. సో వాళ్ళల్లో చాలా జాగ్రత్తగా ఇంజెక్షన్స్ ఇస్తూ మంచిగా డ్రెస్సింగ్ చేస్తే కాలు కాపాడగలుగుతాం, లేదంటే కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇన్ని రకాలుగా దుష్ఫలితాలు ఉన్నా కూడా మన లోపల అవగాహన లోపం వల్ల, లేకపోతే ఎవరో ఒకరు టీవీలో యాడ్ చూసో అది చూసో షుగర్ మొత్తం తీసేస్తున్నారని చెప్పి అడ్డుపోవడమో ఇటుపోవడమో, అన్నిటికంటే చాలా బాధాకరం ఏంటంటే టైప్ 1 వాళ్ళల్లో టైప్ 1 షుగర్ అయితే ఎవరుందో వాళ్ళకి కేవలం ఇన్సులిన్ ఇవ్వాలండి. కానీ కొంతమంది ఆ ఇన్సులిన్ మొత్తం మీరు బంద్ చేసేయండి, మీ షుగర్ అంతా తీసేస్తామన్న తర్వాత ఒక్కరికైనా వాళ్ళకు నార్మల్ వచ్చే అవకాశం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఏ 400 షుగర్తోనో 500 షుగర్తోనో 600 షుగర్తోనో వచ్చి వాళ్ళు డెత్ అయ్యే స్టేజ్కి వెళ్తే నిజంగా దానికంటే బాధాకరము ఇంకొకటి ఉండదండి. ఎందుకంటే దయచేసి ఎవరైతే టైప్ 1 షుగర్ ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అపోహలకు వెళ్లకుండా, ఇలాంటి అపనమ్మకాలకు వెళ్లకుండా దయచేసి ఇన్సులిన్ వాడితే తప్ప బతకరండి. కావాలంటే ఆ టైప్ 1 వాళ్ళు ఎవరైనా మీకు ఇది మీరు ఇన్సులిన్ మానేసినా మేము తగ్గిస్తామని అంటే, కావాలంటే ఇప్పుడు నిజామాబాద్లో కాకుండా హైదరాబాద్ డాక్టర్ దగ్గర వెళ్ళండి, అక్కడ కూడా కాకుండా ఢిల్లీ డాక్టర్ దగ్గర వెళ్ళండి, ఎక్కడైనా మీరు కన్ఫర్మ్ చేసుకోండి. టైప్ 1 షుగరు ఒకసారి నిర్ధారణ జరిగిన తర్వాత ఇన్సులిన్ లేకుండా వాళ్ళు బతకడం అనేది ఇంపాసిబుల్ అండి. దయచేసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సులిన్ దయచేసి మానేయకండి. ఇది కేవలం ఇప్పుడు ఇది చెప్తున్న విషయాలన్నీ కూడా ఒక ఇన్ని రోజుల నుంచి అందరి యొక్క బాధలు చూసిన తర్వాత ఒక నా హృదయం నుంచి ఒక ఆవేదనతో చెప్తునే తప్ప ఎవరిని కించపరచడానికి కాదండి, కేవలం అవగాహన కల్పించాలని. మీరు ఏ డాక్టర్ దగ్గర అయితే చూపిస్తున్నారో దయచేసి ఆ డాక్టర్ దగ్గరే చూపించండి. అటు ఇటు డాక్టర్లను కూడా ఊరికే మార్చకూడదండి, దయచేసి ఒక డాక్టర్ దగ్గరనే కంటిన్యూ చేయండి. కొన్ని సందర్భాలలో ఏమేమి టెస్టులు డాక్టర్ చెప్తున్నారో దయచేసి చేయించుకోండి. ఎందుకంటే చాలామందికి అలవాటు ఏంటంటే కేవలం ఫాస్టింగ్ పోస్ట్లైన్ షుగర్, ఇంకేం టెస్టులు వద్దండి నాకు, నేను 2 నెలల కిందట షుగర్ చేయించేసాను నాకు ఏమి టెస్టులు వద్దంటారు అనమాట. దానివల్ల మన కంటి లోపల భాగం ఏం జరుగుతుందో తెలియదు, మూత్రపిండాల పరిస్థితి ఏందో మనకు తెలియదు, లివర్ పరిస్థితి ఏందో తెలియదు, హార్ట్ పరిస్థితి ఏందో తెలియదు, మన శరీరంలో ఈ మన రక్తనాళాలు ఏం జరుగుతున్నాయి, నరాలు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ ఏవి తెలిసే అవకాశం ఉండదండి. కాబట్టి ఏదైనా టెస్ట్ అన్నప్పుడు కూడా 6 నెలలకు ఒకసారో సంవత్సరంకి ఒకసారో రెగ్యులర్గా చిన్న చిన్న టెస్టులే ఉంటాయి, ఆ టెస్టులు చేయించుకొని ఎలా ఉందో మనము నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో చాలా దుష్ఫలితాల బారిన పడే అవకాశం ఉంటుందండి సార్. అలాగే ఇప్పుడు బీపీ మరియు షుగర్ వచ్చి దానికన్నా ముందు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. సో అలా అన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి, బీపీ మరియు షుగర్ వచ్చే రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఒకవేళ ఎవరైనా బీపీ మరియు షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది? అయితే చాలామంది ఇంకా షుగర్ అని కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ క్వశ్చన్ ఏం ఆహార పదార్థాలు తీసుకోవాలి, డైట్ ఏం చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. దానికి ఏమైనా చార్ట్ ఉందా లేదా, లేకపోతే ఏముంది, ఏం తినాలి ఏం తినకూడదు అనేది చాలామందిలో ఉత్పన్నమయ్యే ప్రశ్న. ఒకవేళ బాబు నువ్వు డయాబెటీస్ ముందు పరిస్థితుల్లో ఉన్నా కొంచెం జాగ్రత్త, ముందు షుగర్ వచ్చే అవకాశం ఉందన్న వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఆల్రెడీ మా ఫాదర్కి ఉంది, మా తాతకు ఉంది, మా ఇంట్లో ఉన్న వాళ్ళకు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ మేనమామలు మేనత్తలు అందరికీ షుగర్ ఉందండి నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇవి సర్వసాధారణమైన ప్రశ్నలు. మరి ఏం చేయాలి, ఇలాంటి ఆహారం తీసుకోవాలి? నేను ఎప్పుడు చాలా సింపుల్గా డైట్ చార్ట్ చెప్తుంటానండి. ఉదయం పూట మితాహారం అంటే అల్పాహారం, అల్పాహారం అంటే అల్పాహారమే తీసుకోవాలి. వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినకూడదండి, రైస్ తీసుకోకూడదు ఉదయం పూట. మీరు దోశ తినండి, ఇడ్లీ తినండి, ఇంకేదైనా టిఫిన్ చేయండి, ఉప్మానో లేకపోతే చపాతీయో పుల్కానో ఏదైనా తినొచ్చండి, చాలా తక్కువ మోతాదులు. అంటే డాక్టర్ అంటే మీకు ఉన్న షుగర్ స్థాయిని బట్టి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ అనే దాన్ని బట్టి, మీరు డయాబెటీస్ ముందు పరిస్థితులు ఉన్న దాన్ని బట్టి ఒక చపాత, ఒకటి సగమా, రెండా పుల్కాలు అయితే ఒకటా రెండా మూడా, లేకపోతే ఉప్మా అయితే ఎంత తీసుకోవాలి, తర్వాత ఇడ్లీ అయితే రెండా మూడా నాలుగా, సో దోశ అయితే ఒకటా ఒకటిన్నర రెండా అనేది మన షుగర్ స్థాయి, మనం ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, మనము బీపీ అట్లాంటివి ఎలా ఉన్నాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది నంబర్ 1. అంటే అల్పాహారమే తీసుకోవాలి.
తర్వాత 11 గంటలకు అట్లా ఏదో ఒకటి పాలు చాయో చక్కెర లేకుండా దాంతోపాటు ఈ మధ్యలో ఈ షుగర్ లెస్ అండ్ కొలెస్ట్రాల్ లేకుండా బిస్కెట్స్ అవి ఇవని మనం చాలా రకాల బిస్కెట్స్ వింటున్నాం. ఎందుకంటే పేరు చెప్పడం ఎందుకని చెప్పడం లేదు, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్లో షుగర్ లేకుండా కొలెస్ట్రాల్ లేకుండా అని ఈ మధ్యలో చాలా బిస్కెట్స్ వస్తున్నాయండి. సో అట్లాంటివి ఒకటి లే ఒకటిన్నర లేకపోతే 2 11 గంటలకు తీసుకోవాలి. అప్పుడు మనకు మధ్యాహ్నం పూట చాలామంది ఉదయం పూట ట్యాబ్లెట్ వేసుకోగానే షుగర్ ట్యాబ్లెట్ ఆకలాకలు అవుతుంది సార్, మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి, ఆగమాగం అవుతుంది పనిచేసే కాడ, చేతులు వణికినట్టు అయిపోతుంది, తినేదాకా కూడా మాకు ఇట్లా నిమ్మలం అయితలేదు అని అంటుంటారన్నమాట. అందుకని 11 గంటలకు అట్లా ఏదో ఒకటి తీసుకోవాలి. తర్వాత 1-2 గంటలకు మనము లంచ్ తీసుకొని తర్వాత సాయంత్రం లంచ్లో ఏంటంటే కొంచెం రైస్ తీసుకొని ఏవైనా సలాడ్స్ కానీ అట్లాంటివి తీసుకోవాలి. సాయంత్రం పూట మళ్ళీ చాయో పాలో దానికి ఏదైనా కొంచెం స్నాక్స్ యాడ్ చేసుకొని అలా తినాలి. తర్వాత రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రైస్ తినకూడదండి. వీలైనంత వరకు 7-8 లోపలనే మన రాత్రి తినాల్సింది అయిపోవాలండి. చపాతి కావచ్చు, పుల్కా కావచ్చు, అప్పుడు కూడా ఏదైనా టిఫిన్ కావచ్చు ఇలానే. తర్వాత పండ్ల విషయంలో చాలామందికి ఏం తినాలి ఏం తినకూడదు, దానిమ్మ తినొచ్చు అండి, సంత్రా తినొచ్చు, మొసంబి తినొచ్చు, పప్పాయ పొప్పటి పండు తినొచ్చు, ఈ పండ్లు తినొచ్చండి. తర్వాత యాపిల్ కూడా సగము హాఫ్ ముక్కు అంతవరకు తినాలి. అయితే ఎక్కువ తినకూడని పళ్ళు అంటే ఇప్పుడు ఈ మొన్నటి సీజన్లో ఉన్న మామిడి పళ్ళు బాగా తీయండి. మామిడి పళ్ళు అసలు మామిడి పళ్ళు తినకూడదు, సీతాఫలాలు తినకూడదు, సపోటా పండ్లు తినకూడదు, అరటి పండ్లు తినకూడదు. వీటిలో త్వరగా స్వీట్ ఎక్కువగా ఉంటుంది, త్వరగా గ్లూకోజ్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి అవాయిడ్ చేయాలండి. తర్వాత మనం ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా అక్కడ ఎన్నో రకాలు ఉన్నాయి, అన్నింటిని ఒకసారి కవర్ చేద్దామని అన్నింటినీ కవర్ చేసే కల్లా మనము 3 రోజులు తీసుకోవాల్సిన ఆహారాన్ని ఒక్క పూటలో కానిచ్చేస్తామండి. సో దానివల్ల ఇన్సులిన్ అంత ఉత్పత్తి కాదు, మనం ఎంత తింటే అంత చేయడానికి అదేం గ్రైండర్ కాదు, లేకపోతే అదేం పెద్ద గిర్ని కాదు, అది చాలా సాధారణంగా ఉండే ఒక ఇంతంత పనిముట్టుకు మనము మన మన ఇంట్లో ఉండే రుబ్బురోలకు ఉన్నోళ్ళ ఇంట్లో అందరినీ తీసుకొచ్చి పిండి రుబ్బాలంటే కష్టం కదండి. అట్లనే 4-5 రోజులు తినాల్సింది మనం ఒకటే పూట ఒకటేసారి లోపల వేయడం వల్ల మన కడుపు తట్టుకోదు. ఎందుకంటే ఆల్రెడీ షుగర్ అంటేనే మనకి ఏదైతే పొట్ట భాగం ఉందో దానికి బలహీనత వల్ల అది జీర్ణం చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. అదేవిధంగా మనం ఎక్కువ స్థాయిలో వేయడం వల్ల ఎక్కువ షుగర్ పెరిగిపోయి చాలా డేంజరస్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఫంక్షన్ వెళ్ళినప్పుడు చాలామంది చెప్తుంటాను అలా వెళ్ళి ఇలా వచ్చేసి బాతకాన్ని కొడుతూ ఉండాలి. ఎప్పుడైనా ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టండి వాళ్ళని వీళ్ళని కలిసి, కానీ మాట్లాడుతూ ముచ్చట్లు అంటే తింటూ ముచ్చట్లు పెట్టకండి దయచేసి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా, ఎందుకంటే మొత్తం ఉన్న ఐటమ్స్ 5-6 ప్లేట్లు మారుస్తున్నారు ఈ మధ్యలో. కొన్ని కొన్ని ఫంక్షన్లు చూస్తే అయితే ఒక ప్లేటు అక్కడ అంత ఫ్రూట్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకో ప్లేటు ఓన్లీ ఏదో ఐటమ్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకో ప్లేటు ఇంకేదో ఐటమ్స్ ఉంటాయి, అయినాక అప్పుడు లాస్ట్కు చపాతీలు అవి ఉండి మళ్ళీ తర్వాత లాస్ట్కు రైస్కి ఇంకో ప్లేట్ ఉంటుంది. ఇట్లా కొన్ని హైదరాబాద్ లాంటి ఫంక్షన్లు అయితే ఒక 5-6 ప్లేట్లు మార్చాలి మనం అన్ని తినేసరికి. సో అప్పటికల్లా పుణ్యకాలం కాస్త గడిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే చాలామంది బాబు ఎన్నిసార్లు తింటున్నావు అన్నం సార్, నేను ఏ చపాతీ తింటే మోషన్స్ అవుతున్నాయి, నాకు గోధుమ రొట్టె పడదు, నాకు రొట్టెలు తినబుద్ధి కాదు, అది తింటే అరుగుతలేదు అని చాలామంది అంటుంటారన్నమాట. దానివల్ల 3 పూటలు అన్నమే తింటున్నానని చెప్తుంటారు. కానీ 3 పూటలు అన్నం బదులు ఒకవేళ రొట్టె తినగలేని పరిస్థితి ఉంటే నేను చాలా సందర్భాలు చెప్తాను, గట్టిగా చేసుకోండి, జొన్న గట్టిగా తినండి. జొన్న అన్నిటికంటే ప్రిఫరబుల్, జొన్న దొరకలేదు గోధుమ గట్టిక, గోధుమ గట్క లేదు మక్క గట్క, మక్క గట్క అనగానే నెక్స్ట్ క్వశ్చన్, సార్ మక్క తింటే షుగర్ ఉంటుందట కదా అందులో కూడా అని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది చాలామంది నుంచి. అన్నం కంటే మక్క బెటరు, మక్క కంటే గోధుమ బెటరు, గోధుమ కంటే జొన్న బెటరు, ఏమీ ఛాన్స్ లేదు ఇక అన్నం తినడం తప్పలేదు. ఒకవేళ మక్కది ఛాన్స్ ఉంది మక్క రొట్టె తినండి, లేదు గోధుమ ఛాన్స్ ఉంది గోధుమ ప్రిఫర్ చేయండి, లేదు జొన్న ఛాన్స్ ఉంది జొన్న రొట్టె తినండి. రొట్టె తినబుద్ధి అయితే లేదు గట్టిగా చేసుకోండి, ఉప్మా చేసుకోండి, డాక్టర్ అవతం చేసుకోండి, తక్కువ మోతాదులో తినండి. అన్నం అయితే ఏమవుతుందంటే మంచి ఒక కర్రీతో తింటాం, తర్వాత సాంబార్తో తింటాం, తర్వాత పెరుగుతో తింటాం, దానివల్ల ఎక్కువ మోతాదులో తినేస్తాం. గట్టిగా అనుకోండి ఇంతంత తినగానే అది ఎటో అనిపిస్తుంది, ఏ అయిష్టంగానో కొంచెం భార్యను తిట్టు, కొంచెం పిల్లల్ని తిట్టు, ఇదేం తిండి, దీనివల్ల సచ్చింది నయం అని చాలామంది అంటుంటారు అన్నమాట. ఈ ట్యాబ్లెట్స్ ఏందో ఇదేందో అదేందో దీనివల్ల దేవుడన్న తీసుకుపోతలేడు అని చాలామంది చెప్పే సమస్య, కానీ తప్పదు. ఎందుకంటే మనము ఆరోగ్యంగా అందరినీ చూస్తూ కల్లారా మన పిల్లలందరి పెళ్ళిళ్ళు చూసి మన్మల్లు మన్మరాళ్ళని చూసి వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలంటే మాత్రం మనము ఆహార పద్ధతులు పాటించాల్సిందే. దయచేసి ఒక 1/2 గంట శరీరాన్ని కొంచెం పని కల్పించండి. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు బైక్ ఉందనుకోండి దాన్ని నడుపుతుంటేనే అది సాఫీగా ఉంటుంది, 1-2 నెలల్లో మూలకు పడేశారనుకోండి ఆ తర్వాత స్టార్ట్ అవ్వదు బండి. అలానే మన ఇంజిన్ కూడా
రోజు దాన్ని ప్రొద్దున ఉదయం పూట కొంచెం అరగంటనో గంటో నడిపిస్తేనే నడుస్తుంది బండి, లేకుంటే మనం బెడ్కు పరిమితం అయిపోతాం. మనం కూడా మూలకు పడేయాల్సి వస్తుంది అనమాట. మన పిల్లలు తీసి మనల్ని ఒక మూలకు పడేస్తారు, ఒక బెడ్ మీదకి పడేసేసి అక్కడికి ఏదో ఒక పని మనిషిని పెడతారు, లేకపోతే నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు ఎవరు, తిండి అడిగినప్పుడు తిండి ఎవరు, మన మలమూత్రాలు పోయినప్పుడు తీసేసే పరిస్థితి కూడా ఎవరు ఉండదు. కాబట్టి దయచేసి మనంతలో మనమే పని చేసుకునే ఉండేటట్టుగా మనం ఆహారపు అలవాట్లు పాటించి మన శారీరక వ్యాయామం చేస్తే మన పిల్లలు మనల్ని చూస్తారు, లేకుంటే బెడ్కు పరిమితం అయిపోయి మనల్ని ఎవరు చూడలేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని వాళ్ళు వీళ్ళతో అనవడం తప్ప ఇంకేమీ రాదు. కాబట్టి ఇప్పటి నుంచే దయచేసి అందరం మొదలు పెడదాం, దీనిపైన యుద్ధం చేద్దాం. చైనా మీద పాకిస్తాన్ మీద యుద్ధం తర్వాత సంగతి. మనము ఫస్ట్ మనం బతికి ఉండాలంటే బీపీ పైన షుగర్ పైన యుద్ధాలు స్టార్ట్ చేద్దాం, అందరము దీనికోసం నడుము బిగిద్దాం. హరితహారంకు ఎలా అయితే అందరు నడుము బిగించి ముందుకొస్తున్నారు వర్షాలు కురవాలని, మన శరీరం లోపల సరిగా ఉండాలంటే బీపీ పైన షుగర్ పైన యుద్ధ పేరి మోగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థి స్థాయి దశ నుంచే షుగర్ బీపీ పైన అవగాహన కల్పించాలి, వృద్ధులందరికీ అవగాహన కల్పించాలి, మధ్య వయస్కులందరికీ, చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి, రైతులకు, అందరికీ. హమాలీలలో కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుందండి. యుద్ధ భేరి మోగించినట్టయితే మన మొత్తం జనాభా పెరుగుదల అటుంచి జనాభా ఒకప్పుడు 120 కోట్లు ఉండేనట భారతదేశ జనాభా ఇప్పుడు 40 కోట్లకు వచ్చింది అని చెప్పుకునే పరిస్థితి ముందర ముందర వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం కనుక ఇప్పుడు కనుక మేల్కొనకపోతే. సో దయచేసి వ్యాయామం చేద్దాం, ఆహారపు అలవాట్లు మార్చుకుందాం, ఫంక్షన్లో కూడా అన్నెసరీ ఎక్కువ ఫుడ్ పెట్టకుండా మనమే తగ్గిద్దాం. వారంతపు దినాల్లో కూడా అతిగా చికెన్లు మటన్లు అవి ఇవి డ్రింకులు అట్లాంటివి కాకుండా వీలైనంత వరకు తగ్గిద్దాం, వీలైనంత వరకు శాకాహారం వైపు పయనిద్దాం. సో అలా అయితేనే మనము ఇప్పుడైతే శ్రావణంలో ఎలాగైతే ఎట్లా శ్రావణంకి వచ్చేసారు ఇంక ఇప్పుడు నాన్ వెజ్లు అవి ఇవన్నీ చాలా తక్కువ మంది తినే అవకాశం ఉంటుంది. కానీ ఇది అయిపోతూనే మళ్ళీ మొదలు పెడతారనమాట, ఇంక అబ్బా 1 మంత్ గ్యాప్ వచ్చేసింది అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరము నడుము బిగిద్దాం, దీనిపైన పోరాడదాం, అందరికీ అవగాహన కల్పిద్దాం. ట్యాబ్లెట్స్ ఎవరైతే అవసరమో దయచేసి వాడండి, ఇన్సులిన్ ఎవరైతే అవసరమో వాళ్ళు వాడండి. తర్వాత ఇంకా డయాబెటీస్ ముందు పరిస్థితి, షుగర్ ముందు పరిస్థితి ఉందా లేదో తెలుసుకోవడానికి కొంచెం టెస్టులు చేయించుకోండి. టెస్టులు చేయించుకుంటే మీరు కనుక డయాబెటీస్ షుగర్ ముందు పరిస్థితిలో ఉంటే దాని తగ్గట్టుగా ఆహారపు నియమాలను పాటించండి. సో లేని పక్షంలో ఈ షుగర్ బీపీని బారిన పడి మనము చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. సార్ అలాగే బీపీ మరియు షుగర్ ఉన్న ప్రజలు లేదా బాధితులు ఎలాంటి జీవితాంత మొత్తానికి వారి యొక్క ట్యాబ్లెట్స్ని యూజ్ చేయాల్సి వస్తుందా లేకపోతే మధ్యలోనే ఆపేసే ఛాన్స్ ఉన్నాయా? ఇంకా ఏదైనా శాశ్వతం ఉంటుందో లేదో తెలియదు. మనం సంపాదించింది ఆస్తి శాశ్వతం ఉంటుందో లేదో తెలియదు. లేదా ఇంకా మన రిలేటివ్స్ ఎవరైతే శాశ్వతం ఉంటారో లేదో తెలియదు. మన స్నేహం శాశ్వతం ఉంటుందో లేదో తెలియదు. కానీ ఒకసారి షుగరు బీపీ లోపల కన్ఫామ్ అయిపోయిన తర్వాత అవి మనల్ని వీడవండి. మన మృత్యు తర్వాతనే మనల్ని వీడుతాయి, అప్పటిదాకా వీడవు. మనము బతికున్న నాళ్ళు ఖచ్చితంగా షుగరు బీపీకి ట్యాబ్లెట్స్ వాడకుండా, ట్యాబ్లెట్స్ అవసరమైన ఇంజెక్షన్స్ ఏదోటి వాడకుండా ఉండే అవకాశం లేదండి. జీవితాంతం వాడి తీరాల్సిందే.